ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ ప్రియాంక షేరి అండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా. అవునండి, వీలు కాలేక చేయలేకపోయాను. ఏం లేదండి, ఈరోజు నేను మీకు నార్మల్గా చికెన్ని ఎన్నో వెరైటీస్గా చేశాను కదా, ఇది ఒక వెరైటీగా చేసి చూపిస్తానన్నమాట. చికెన్ని టమాటో చికెన్ అనమాట, నార్మల్గా చికెన్ చేసి చూపిస్తాను. తో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి ఒక పాన్ తీసుకున్నాను. దాంట్లోకి ఆయిల్ హీట్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. టేబుల్ అంటే నార్మల్గా చికెన్లో ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. హీట్ అయింది. ఇప్పుడు నేను ఇందులోకి మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, సాజీరా, పట్ట, దాల్చిన చెక్క అన్న అదొక ఓకే, లవంగ, కొంచెం నానా పువ్వు అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలాచి అన్నీ ఇలా బాక్స్లో మిక్స్ చేసి పెట్టున్నాను. సో డైరెక్ట్ వేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసుకున్నాను. కొంచెం గ్రేవీ కూడా బాగా వస్తుందని. ఆనియన్స్ ఎక్కువగా ఉండి నార్మల్గా మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ మాత్రం సూపర్ టేస్ట్గా వస్తుంది. ఆల్రెడీ మనం మసాలా దినుసులు చేసాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడం కోసం, ఫిట్గా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను లైట్గా. మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో అందులోనే పచ్చిమిర్చి గార్డ్ చేసి ఒక 2 వేసుకుందాం. పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, స్పైసీగా ఎక్కువ తినలేరు. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చూద్దాము. సో ఆనియన్ మంచి గోల్డెన్ కలర్లోకి మారింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. చికెన్లోకి గార్లిక్ పేస్ట్ అనేది ఎక్కువగా వేస్తే మంచిగా మంచిగా అవుతుంది అన్నమాట, రుచికరంగా అవుతుంది. వేసాక ఫ్రై చేసుకోవాలి. దీని స్మెల్ అనేది ఉంటుంది కదా పోయేంత వరకు. జింజర్ గార్లిక్ కూడా మంచిగా ఫ్రై అయింది. తర్వాత పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకొకటి మాడవన్నమాట, నాన్ స్టిక్ అయినా కానీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టి ఫాస్ట్గా అంటే ఫ్లేవర్ రాదు. ఏంటంటే పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలని యాడ్ చేయాలి. ఎర్ర టమాటాలని ఒక 5 దాకా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు. 50% కుక్ అయినా పర్లేదు, ఆల్మోస్ట్ 50% కుక్ అయిందన్నమాట. ఫ్లేమ్ వస్తుంది అందుకే ఇలా కనిపిస్తుంది. ఓకే,
ఇంకొక మనం ఇక్కడ వేయం వేసుకోలేను టూ టైమ్స్ బాగా వాష్ చేసి ఇందులోకి మనం కారం పొడి వేయలేదు కదా కారం పొడి ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ హాఫ్ అలా కారం ఎక్కువగా ఉంటే పిల్లలు తినలేరు కదా దానికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ నేను ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కదా బాగా ఫ్రై అవ్వాలని అది ఎంత మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి ఒక 10-15 మినిట్స్ తర్వాత చూడండి నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు జస్ట్ వాటర్ కంటెంట్ వచ్చేసి మనము టమాటాలోది చికెన్లోది అంతే నేను ఏమంటారు మిరపపొడి తక్కువ వేసాను స్పైసీ ఎక్కువ అయితే పిల్లలు తినలేరు అనేసి ఇంకా కుక్ అవుతుంది సో గ్రేవీ గ్రేవీగా ఉంది నేను ఇప్పుడు ఇప్పుడు ఏమీ వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వాటర్ వాటర్ ఉంది కొంచెం ఫ్యూ మినిట్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను ఇంకా ఆయిల్లోనే ఫ్రై అవుతుంది ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ నార్మల్గా కొన్ని గ్రేవీనీస్ కోసం ఫ్రై కాదు కదా గ్రేవీ కూడా ఉండాలి అన్నంలో కలుపుకోవడానికి మంచి అనిపిస్తుంది అన్నమాట చేసిన తర్వాత సో చికెన్ సో ఆల్మోస్ట్ అలా అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ మసాలాని యాడ్ చేద్దాం చికెన్ మసాలా వేస్తున్నాను మన ఇంకా నేను ఏమి వేయలేదు చూసారా ధనియాల పౌడర్ ఇంకా ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ నార్మల్గా ఆయిల్లో సాజీరా పట్టా అలా వేసాను ఆ మసాలా అంతే ఇప్పుడు లాస్ట్కి చికెన్ మసాలా నార్మల్గా బయట దొరుకుతుంది కదా అది వేసాను ఒక అప్పుల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక 2 మినిట్స్ జస్ట్ 2 మినిట్స్లోనే మనం సర్వ్ చేసుకుందాం టమాటో చికెన్ రెసిపీ మీకు బాగా నచ్చుతుంది అనుకున్నాను కొత్తగా ట్రై చేయండి కొత్తగా తినండి మనకు ఎంతో రుచికరంగా ఉంటుంది అట్లని చెప్పేసి నేను చేశాను అనమాట మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రియాంక షేరీ బాయ్